కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిందన్నది సామెత. కానీ 70,000 మంది సరదాలు మాత్రం వర్షం బురదపాలు చేసింది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమే. ఓ ఫెస్టివల్ కోసం వెళ్లిన వారంతా బురదలో చిక్కుకుపోవడంతో అది అర్ధాంతరంగా ముగిసిపోయింది. అంతేకాదు ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేందుకు వారు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్ని కావు. బర్నింగ్ మ్యాన్ 9 రోజుల పాటు జరిగే వేడుక. ప్రజలంతా ఒక్కచోట చేరి వినోదభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదిస్తారు. అమెరికాలోని నవేడాలో జరిగే ఈ వేడుకకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది హాజరవుతారు. 9 రోజుల పాటు ఎంజాయ్ చేసి తిరిగి తమ ఇళ్లకు బయలుదేరి వెళ్తారు. మొబైల్ ఫోన్లు ఇంటర్నెట్ కు దూరంగా ఉంటూ సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించడం ఈ పండుగ ప్రత్యేకత. ఇక్కడికి వచ్చిన వారు తాము రూపొందించిన కళాఖండాలను ప్రదర్శిస్తారు. అలాగే వారు రూపొందించిన వస్తువులను వారే తగలబెడతారు. తద్వారా వ్యక్తిలోని అహం అంతమవుతుందని నమ్ముతారు. అందుకే ఈ ఉత్సవానికి బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ అనే పేరు వచ్చింది. ఈ ఏడాది నెవాడా ఎడారిలో ఆగస్టు 27న బర్నింగ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఆ వేడుకకు హాజరయ్యేందుకు సుమారు 70,000 మందికి పైగా ప్రజలు సెలబ్రిటీలు బయలుదేరి వెళ్లారు. అయితే హిల్లరీ హరికేన్ ప్రభావంతో అక్కడ భారీ వర్షం కురవడంతో ఎడారిలో గల బ్లాక్ రాక్ నగరాన్ని బురద ముంచెత్తింది. వేడుకలు ప్రారంభమైన 2 రోజుల నుంచి వర్షం కురుస్తుండటంతో ముందుగానే వెళ్లిపోవాలనుకున్న వారు కూడా అక్కడే చిక్కుకుపోయారు. ఎలాగోలా వేడుక ముగించుకుని తిరిగి బయలుదేరిన వారికి మరో రకంగా చుక్కలు కనిపించాయి. ఒకేసారి అందరూ స్టార్ట్ కావడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వేలాది వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి. వీరంతా తమ స్వస్థలాలకు చేరుకునేందుకు ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. 2018లోనూ ఈ ఉత్సవంలో ఇటువంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. ఆ తరువాత 2 ఏళ్ల పాటు కరోనా మహమ్మారి కారణంగా ఉత్సవాలను నిర్వహించలేదు. తాజాగా జరిగిన ఫెస్టివల్లోనూ బురద మొత్తం వారి సరదా తీర్చేసింది.